కొంచెమే కొంచెం నిజంగా ఇలా తిరిగి ఈ బ్లడ్ కాదు అది బెట్టి మీద పడుతుంది రామక్క తెలుస్తుంది ఏ నిజంగా ఉంది హాయ్ హలో నమస్తే వనక్కం నేను మీ ప్రతాప్ రావలి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఏంటంటే చాలా మంది కామెంట్స్ పెట్టారు అక్క ప్రాంక్ చేయండి అని సో రాము మీద బుజ్జి మీద ప్రాంక్స్ ఎలా ఉంటాయి అంటే స్క్రిప్టెడ్ లా అయిపోతాయి ఏదో పెద్ద పెద్దవి అయితే కానీ నన్ను చాలా ఎక్విప్మెంట్ కాన్సెప్ట్స్ అనుకోవాలి సో ప్రెజెంట్ వాళ్ళు కూడా లేరు బయటకు వెళ్ళారు పని మీద నానమ్మ ఒక్కరిదే ఉంది ఇంట్లో సో నానమ్మ మీద ఎందుకు చేయకూడదు అనిపించింది సో అందుకే ట్రై చేస్తున్నాను ప్లీజ్ దీన్ని నెగిటివ్గా తీసుకోకండి ముసలోళ్ళకి ఏంటి ఏడిపించడం ముసలోళ్ళ మీదే ప్రాంకులు చేయడం ఏంటి పెద్దవాళ్ళ మీద వద్దు మా నానమ్మే కదా సో నేనే చేస్తున్నాను అనమాట దీన్ని వేరే వేలో చూడండి అంటే మా నానమ్మ నేనంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టం అంటే నన్ను బయటికి కూడా పంపించదు ఎండ తగులుతుందని అంత ఇష్టం ఆవిడ మ్యాక్సిమం చేయగలనంత చేస్తుంది ఇక్కడ కూడా మీరు అనుకోండి పెద్దోళ్ళకే పని చెప్తున్నారు మీరు ఇంట్లో కూర్చుంటున్నారు సో అదంతా కాదు చెప్తున్నాను మా నాన్న మైండ్ సెట్ చెప్తున్నాను చాలా చిన్నపిల్ల మైండ్ సెట్ ఇప్పటికీ చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తుంది సో ఎలా రియాక్ట్ అవుతుంది అసలు ఏం జరుగుతుందని నాకైతే ముందుగానే తెలీదు అసలు 1% కూడా అంచనా లేదు సో ఏంటంటే హ్యాండ్ కట్ చేసుకున్నట్టు ఎందుకు అంటే రెండు చెప్తాను ఒకటి హైదరాబాద్ పంపించట్లేదు అని ఇంకొకటి యాక్చువల్ మా నాన్నకి ఇష్టం లేదు హైదరాబాద్కి వెళ్ళడం నాకు తెలిసి ఎందుకంటే అంటే ఇక్కడ నేను పెరిగిన విధానానికి ఒక్కదాన్ని అక్కడ ఉన్నదానికి సో ఇష్టం ఉండదు మా నాన్నకి ఎందుకు ఒక్కదానివే అక్కడ ఉండాలి అని చెప్పి ఇంకోటి సెకండ్ డాడీ తిట్టారు స్కూటీ అడిగితే అని చెప్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేది కాకపోతే కొంచెం బ్లడ్ ప్రిపేర్ చేయాలి బ్లడ్ ప్రిపేర్ చేసిన తర్వాత మా నాన్నమ్మని పిల్లాలి సో ఈ వీడియోని లైక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొంచెమే కొంచెం కుంకుమ లేదా సో ఏంటి అంటే హ్యాండ్ కట్ చేసుకున్నట్టు యాక్చువల్గా మా నాన్నమ్మకి ఇలాంటి అంటే చాలా భయం షీజ్ లైక్ చిన్న పిల్ల చాలా చైల్డిష్ అనమాట సో నాకేమైనా తట్టుకోలేదు మామూలు చిన్న దెబ్బ తగిలితేనే అయ్యో అనేది సో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చేద్దాం ఏ బెడ్ మీద పడుతుంది బెడ్ మీద పడుతుంది రామక్క తెలుస్తుంది ఏ నిజంగా ఉంది ఇలానే తీసుకుని వెళ్ళా ఇలానే తీసుకుని వెళ్ళానా నానమ్మ అక్క చేయి కోసుకుంటుంది చేయి కోసుకుంటుంది అక్క చేయి కోసుకుంటుంది బ్లడ్ వస్తుంది లోపల ఉంది బెడ్రూమ్లో ఉంది ఏడుస్తుంది కళ్ళు గుచ్చుకుంటుంది అమ్మా ఏ నాగారు చూద్దాం ఎందుకు అక్క అట్లా చేస్తున్నావు ఏ దుర్లుతుంది వదిలే
వినట్లే నానమ్మ, ఎంత చెప్పినా ఏం వినట్లేదు. ఏంటక్క ఏమైందంటే లేచింది కోసుకుంటూనే ఉంది, నా మాట వినట్లే. ప్రవళిక ఫోన్ చేయనా? వదిలి వదిలి ప్రవళిక, తెగుతుంది నేను చెప్పింది విను. నన్న మనీ నేను కడుగుతాను కానీ వెళ్ళి మీరు వెళ్ళి ఆమె ఓదార్చుకోండి. నన్ను హైదరాబాద్ పంపించరట. ఎందుకు హైదరాబాద్ వెళ్ళి ఏం చేస్తా? అక్కడ టీవీలో కనిపిస్తా. ఎప్పుడో కనిపిస్తావు, వెళ్ళొద్దమ్మా. ఎప్పుడో వారానికో 15 రోజులకో మనిషి కనిపిస్తావంటే బండి కొనమని అడిగాను, కొనరట. స్కూటీ బండ్లు ఉన్నాయి కదా? లేదు స్కూటీ. దాని నన్ను తిట్టారు నానమ్మ. అంతా నీకే కదా అమ్మా, నీకే కదా. ఏదో కారణం చేత డాడీకి. లేదు డాడీకి నేనంటే ఇష్టం లేదు నానమ్మ. లేకపోతే నీకెందుకమ్మా ఇంత దీనిగా చూస్తారు? నీకు కోరిక తీరుస్తున్నాడు కాదు నానమ్మ, నన్ను తిట్టారు డాడీ. ఎప్పుడు డాడీకి నేనంటే ఇష్టం లేదు? అడగనుకమ్మ, మాకు ఒక్కదాను నువ్వు తెలుసు. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నువ్వు ఒక్క దానివేనమ్మా. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. ఇష్టం లేదు ఇదంతా చేస్తారా? వస్తుంది కాదు, వద్దు అంటుకుంటే రక్తం. నీ కొట్టేందుకమ్మా? వద్దు. నాకెవరు వద్దు, మీరందరూ ఒకటే. నేనంటే ఎవరికి ఇష్టం లేదు, అందుకే డాడీ నన్ను తిట్టారు. నన్నెందుకు తిడతారు అలాగని డాడీ? నేనేమడిగాను, అందరికి వాడుకోవడానికే కదా స్కూటీ అడిగాను. అలాగని నన్ను తిడతారు అన్న కత్తి ఇవ్వు, కత్తి ఇవ్వు నానమ్మా. నేనిద్దరు మాదర్లు ఇచ్చే నాకు, నేనిద్దరు మాదర్లు ఇవ్వు. ఇస్తానులే బుజ్జిబాబు. స్కూటీ ఏది అమ్మేశారు? అది లేదు. డాడీ తిట్టారు నానమ్మ. అడుగు కాదు, తిట్టారు నానమ్మ. డాడీ చెయ్యి కూడా ఎత్తారు ఇలాగా. నేను కొడతారా నానమ్మ? కొడతారా? ఏదో కోపం మీద, అమ్మ మీద కోపం మీద. అమ్మ మీద కోపం ఉంటే అమ్మ మీద చూపియాలా? మీరు నాకు కత్తి ఇవ్వు. తిన్నట్టే రాజభాగం నీకు ఇదంతా, ఇదంతా ఎవరికి? అంత ఎవరికి? నువ్వు లేకపోతే మేమెందుకు కావాలి? ఎందుకు ఇవ్వండి? ఏడుస్తుంది.
చెప్పు. నానమ్మ ఏడుస్తున్నా నిజంగా, ఇలా తిరిగి ఆగాలు, ఈ బ్లడ్ కాదు. లేదు ఊరికే నీ మీద జోక్ చేసి బ్లడ్ కాదు, ఈ బ్లడ్ కాదు గోరింటాకు. లేదా అయ్యో అచ్చుడు కెమెరా నాకే. ఓకే నిమిషం, రాత్రి కూడా ఏం అవ్వలేదురా, కూర్చో. ఏడుస్తారు దీనికి ఎవరైనా? ఆ కింద అది తీసావా? అది ఇందాక అది ఏదో పెట్టా, అది ఎక్కడ పెట్టా? అయ్యా బాబోయ్, ఇది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏడుస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అయ్యో సారీ, నాకేం అవ్వలేదు. అంటే నీకు అంతే ఇష్టమా? బాబుని నేను చూస్తే ఏడుకొస్తుందో. నాకేం అవ్వదు, మీరు అందరూ ఉండగా నాకేమవుతుంది? నా డాడీ ఉన్నారు, బుజ్జి ఉన్నారు, రాము ఉంది, నువ్వు అమ్మ, బుజ్జి బాబు, అందరూ బాగుంటాము. ఆ సరేనా, దానికేందుకు ఏడ్డం? సరే నీకు రేపు బిర్యానీ తింటావు మంగళవారం? బిర్యానీ తింటావు? తెప్పించిన రేపు తెప్పించిన అన్ని రోజులు తిందనమాట. శనివారం ఏమో వెంకటరామూర్తికి, ఆదివారం ఏమో సూర్యనారాయణకి, బుధవారం ఏమో అయ్యప్పకి, లక్ష్మీవారం సాయిబాబుకి, మంగళవారం ఒక పూట తింటా. ఓ మంగళవారం శుక్రవారం రెండు పూటలే తింటారట. అందుకే ఈ వయసు కూడా ఇలా మెయింటైన్ చేసి. ఏ నవ్వు నవ్వు నవ్వు, చెప్ప అందరికి లైక్ చేయమని. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయండి కామెంట్ చేయండి, కామెంట్ చేయండి, మా మనోరాల్ని ఫాలో అవ్వండి, మా మనోరాల్ని ఫాలో అవ్వండి. ఫాలో అంటే డైరెక్ట్ గా వచ్చి ఫాలో అవుతారేమో. సో నేను ఇది కావాలని అయితే చేయలేదు. చాలా మంది ప్రాంక్ చేయమన్నారు రాము మీద, బుజ్జి మీద. సో వాళ్ళు ఎవరు ఇంట్లో లేరు, అందుకే నానమ్మ మీద ప్రాంక్ చేశాను నేను. దీన్ని నెగిటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ గా తీసుకొని, మా నానమ్మ ఏడుస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి మా నానమ్మ కోసం.